ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్పై సదాశివుని శిరీష నిర్మాతగా, మామిడి సాంబమూర్తి గారు, పివిఎస్ రామ్మోహన్ రావు గారు, కొత్తకోట బాలకృష్ణ సహనిర్మాతలుగా చేస్తున్న చిత్రం పద్మశ్రీ. ఈరోజు ఈ పద్మశ్రీ పోస్టర్స్లో హీరోస్ లుక్ని, హీరోయిన్స్ లుక్ని విడుదల చేయడం జరిగింది. ఈ హీరోస్ లుక్, హీరోయిన్స్ లుక్ని నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారి వీర అభిమాని. సో ఆయన ఇన్స్పిరేషన్తో నటును అవుదాను అని వచ్చిన వ్యక్తిని. ఇందులో నేను వన్ ఆఫ్ ద కీ రోల్ కూడా యాక్ట్ చేశాను. సో ఆ పోస్టర్స్లో నేను ఉన్నాను. ఆ పోస్టర్స్ని కళా ప్రపూర్ణ నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైనప్పటికీ ఈ సినిమాకి సహకరించిన నటీనటులు, మా వన్ ఆఫ్ ద హీరోస్ పక్కి కిషోర్ గారు, హర్ష గారు, ఇంకా మన వన్ ఆఫ్ ద హీరోయిన్స్ సంజయ్ రాణి గారు, ఇంకా హీరోయిన్స్ కనిక కన్న, రమ్య, మాధురి ఇలా ఉన్నారు. ఇంకా నటీనటులు చాలామంది ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. మా ముఖ్యంగా ఈ సినిమాకి పూర్తి అవ్వడానికి కారణమైన మా మామిడి సాంబమూర్తి గారు, ఈయన లేకపోతే ఈరోజు ఇక్కడి వరకు మేము రాము అని చెప్పుకోవడానికి ప్రధాన కారణం మా మామిడి సాంబమూర్తి గారు. సార్ కూడా ఉన్నారు. సో ఇంతమంది ఆధ్వర్యంలో ఇది జరగడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సంధ్య. ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి నేను చాలా హార్ట్ఫుల్గా, అంటే చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఒక మంచి అవకాశం నాకు ఇచ్చారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంతేకాకుండా దీని పోస్టర్ని అసలు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నేను చాలా బిగ్ ఫ్యాన్ అండి. అతని చేతుల మీదుగా హీరోయిన్ పోస్టర్ లాంచ్ అయింది, ఐఎమ్ సో హ్యాపీ అండి. మా డైరెక్టర్ ఎస్ఎస్ పట్నాయక్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అతనికి ఎప్పుడూ రుణపడి ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. హాయ్ అండి, నా పేరు కిషోర్. సో ముఖ్యంగా ఈరోజు మేము నటకిరి రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడం జరిగింది. సో అతని ఆధ్వర్యంలో మేము హీరో హీరోయిన్స్ లుక్స్ రిలీజ్ చేసాం. మెయిన్ ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఎస్ఎస్ పట్నాయక్ గారు కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద మేము చేసే ఈ సినిమా అనేది అందరూ కొత్త వాళ్ళైనా, ఓకే, ఎంతోమందికి ఇలాంటి ఎంతోమంది అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు ఇచ్చే డైరెక్టర్స్ ఈ రోజులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఇంతవరకు రావడానికి అతను పడ్డ కష్టం, మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మాలాంటి వాళ్ళతో వర్క్ చేయించి ఒక సినిమాని ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్, ఒక నిజంగా ఒక 10 సినిమాలు చేసే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంత ప్రొడక్టివిటీ తీసుకొచ్చి ఈ సినిమా ఒక సూపర్ అక్కడ ట్రైలర్ కూడా మేము త్వరలో రిలీజ్ చేస్తాం. ఓకే, చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా మంచి అనుభవంతో బాగా చేశాము. దానికి కారణం కర్త, కర్మక్రియ, ఎస్ఎస్ పట్నాయక్ గారు. సో దీనికి అంతేవిధంగా ఈ సినిమా మంచి మాడిఫికేషన్స్, బెటర్మెంట్స్ ఎన్నో చేసిన మన ఎడిటర్ శ్రీనివాసరావు గారికి, అదే మన ప్రొడ్యూసర్ గారు సామూమూర్తి గారికి, అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాలాంటి వాళ్ళు ఎంతోమంది, అవకాశాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సొసైటీలో. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మాలాంటి వాళ్ళు అవకాశాలు వచ్చి ఇలాగ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు పద్మశ్రీ ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మితమైనటువంటి ఈ సినిమాని, హీరోస్ లుక్, హీరోయిన్స్ లుక్ పోస్టర్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో త్వరలో మేము ముందుకి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సో మీరు బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పట్నాయక్ నాకు 15 సంవత్సరం తెలిసి ఇద్దరు మంచి జిగిరి దోస్తులం. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక సినిమా చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా అంతా ఒక ఎత్తు, రాజేంద్ర ప్రసాద్ గారు అభిమాన హీరోతోనే ఈరోజు పోస్టర్ అనేది ఓపెన్ చేయడం అనేది చాలా చాలా, అంటే ఒక విధంగా చెప్పాలంటే విజయానికి ఒక మెట్టు ఎక్కడనే చెప్పాలి. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని, అలాగే ఈ టీం మొత్తం, ప్రొడ్యూసర్ కానీ, హీరోస్ కానీ, కో ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఫర్దర్గా పట్నాయక్కి మళ్ళీ సహకరించి ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరందరూ సహకరించి, మీరందరూ తోడుంటే ఇలాంటి సినిమాలు చాలా తీస్తాడనే నమ్మకం అయితే నేను వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
హాయ్ యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.